ఏమయ్యా సుబ్బారావు కాటి కాపర్లాగా కుండలేమిటి ఆ కర్రలేమిటి? మా అయ్యగారు నిలబడ్డారు కదండి. నిలబడ్డవేమిటి? ఆయన నంది చుట్టూ తిరుగుతుంటే? లేదండి, రేపు 10 మంది వారి చుట్టూ తిరగాలని ఇప్పుడు వీరు నంది చుట్టూ తిరుగుతున్నారు. ఎలక్షన్లో నిలబడ్డారు కదండి, మాది కొండ గుర్తు. నమస్కారం అయ్యా. నమస్కారం సాంబయ్య. నమస్కారం అండి. విషయం అంతా విన్నాను. శుభం. నీ వాక్కు మంచిదయ్యా. చూడు సాంబయ్య, నాకు ధనబలం జనబలం ఎలాగూ ఉండనే ఉంది, గెలుపు నాదే. అయినా దైవబలం నీకు ఎక్కువగా. నేను వాళ్ళని అట్నుంచి నరుకొస్తాను, నువ్వు ఈయన విషయం చూసుకో. ఇక నీ సంగతి నేను ఎందుకు మాట్లాడుకోవడం, చేతి చూపెడతాగా. ఇదిగో జనం లేనప్పుడు ఊరికే కూర్చోక నా పేరు మీద పదే 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 హత్యలు జరిపించు. భారం అంతా ఆయన మీద వేసి వెళ్ళండి, అంతా ఆయన లీల. సాంబయ్య, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నా పక్కనే ఉంటూ బావా బావా అంటూ ఎలక్షన్ లో అపోజిషన్ గా నిలబడ్డాడు ఒకడు. వాడు ఇప్పుడు రాబోతున్నాడు లోపలికి. నేను ముందు వచ్చాను, నేను ముందు అడిగాను, నువ్వు ముందు నాకు మాట ఇచ్చావు. అంచేత నా అర్చనలు క్షామంగా జరిపించు, వాడు అర్చనలు అలా చేసి పంపించి. పరమేశ్వరా, సాంబయ్య, నేను ఎందుకు వచ్చానో వేరే చెప్పక్కర్లేదు. ఆ వచ్చిన మనిషి నీకు ఎప్పుడో చెప్పుంటాడని నాకు తెలుసు. నేనే ఆ పేజీలను నమ్ముకోలేదు, అదిగో ఆ పరమేశ్వరుణ్ణే నమ్ముకున్నాను. ఒక్క మాట, అతగాడు ఏదేదో చేస్తానని మాటలు చెప్పుంటాడు, అవన్నీ ఉత్తి మాటలే, నమ్మకం. చెప్పను, చేసి చూపిస్తాను. భారం అంతా ఆయన మీద వేసి వెళ్ళండి, అంతా ఆయన లేదు. వస్తా సాంబయ్య. అలాగేనండి, పదండ్రా. అదేట్రా గుడికి కింద పెట్టబెట్టి ఎత్తో. అబ్బా, నాకెలాగూ టాపు లేదురా బాబు, దాని టాప్ ఇక్కడే లేపేసేవేటి? పెట్టో ఎత్తో. పవిత్ర కలశం చేయి జారిపోయింది. తరతరాలుగా బడిగట్టుకు పెంచుకున్న మతాచారం గంగలో కలిసిపోయింది. వంశ ప్రతిష్ట చట్టుబండలైంది. కుల గౌరవం కూలిపోయింది, గోత్ర గౌరవం బుగ్గిపాలైంది. నాకెందుకు విధించావు నాయన ఈ శిక్ష? నీకు నేనేం అపకారం చేశానని? అది కాదండి. ఏది కాదు? చేసింది తాను. మా మర్యాద మట్టిపాలు చేయక వెళ్ళిపో. అంతేనంటారా? అంతే, అంతే, ముమ్మాటికి అంతే. సరే అయితే వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు. మీరు అప్పగించిన దైవ కార్యం పూర్తయిన తర్వాత తప్పకుండా వెళ్తాను. వస్తాను. ఎందుకే ఏడుపులు? అందరూ మెచ్చే మీ నాన్నకు మచ్చలేని వంశానికి నువ్వు తెచ్చిపెట్టిన కీర్తి ప్రతిష్టలు చాలేదే. ఇంకా అప్రతిష్ట పాలు చేద్దామనా ఈ ఏడుపులు పెడబోకులను? లోపలికి వింటారు. ఇంకా ఆపువే, నోరు మూసుకోవే. ఊరుకవే, ఇందులో దాని తప్పేం లేదు. ఆడపిల్లకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని పెద్దలు ఊరికే చెప్పారా? అది తెలుసుకోకపోవడం మన తప్పు. మనం తొందరపడలేదని అది కాస్త తొందరపడిందంటే. ఇప్పుడు దాని తొందర చూసైనా మనం తొందరపడాలిగా. మీ అన్నయ్యను వెంటనే బయలుదేరమని ఓ ఉత్తరం రాస్తాను, ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ఏమిటి బావగారు, ఉన్నట్టుండి వివాహం నిశ్చయం చేసుకుందాం, బయలుదేరమని రాశారు? అవును బావా, ఇప్పటికి దానికి ఆ కళ్యాణ ఘడి వచ్చింది. చిన్నప్పటి నుంచి దాన్ని మీ వాడికిచ్చి చేద్దామనుకుంటుందేగా. అవునన్నయ్య, నువ్వు ఆడపిల్లన కన్నవాడివేగా, నీకు చెప్పేదేముంది? ఆ ముక్క రైటేననుకో. ఈ మధ్య మా వాడు నానా తంటాలు పడి దుబాయ్ దేశంలో ఒక ఉద్యోగం సంపాదించి 4000 జీతం. ఎంత చదువు చదివినా అంత జీతం ఈ దేశంలో ఇస్తారా? వాళ్ళ చౌరు దేశం గనక అంతంత జీతాలు పోస్తున్నారు. ఇంతకు వేణు ఆ దేశం ఎప్పుడు పెడుతున్నట్టు? 2 నెలలో వెళ్ళాలట. వెళ్ళాడంటే 2 సంవత్సరాలలాగా తిరిగి రావడం పడమరి. అయితే ఈలోగానే ఆ 4 అక్షతలు వేసేద్దాం బావా. ఏమంటావు భాగ్యం? అక్షతలు వేసేయడం సమస్య కాదు బావా, లక్షణంగా వేసేయచ్చు. కానీ కుర్రాళ్ళు సూట్ కొనుక్కోవాలనో స్కూటర్ కొనుక్కోవాలనో వాళ్ళకి ఏవో కోరికలు ఏడుస్తాయి కదా. అవును మరి. అందుచేత కట్నంగా హీనపక్షం 10,000 కావాలంటున్నాడు మావాడు. ఏమిటలా నోరు తెచ్చుకు చూస్తావు? నీకేమీ తెలియదు, నువ్వుకో. ఏ మేనర్కైతే మాత్రం ఊనే వస్తాడేమిటి? పైగా విదేశాలు వెళ్తున్నాడయ్యే, రేట్ ఎక్కువ. పోగా ఈ రోజుల్లో పెళ్లి కొడుకు రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బావా, మీ వాడు అడిగినట్టు ఆ 10,000 ఇస్తామయ్యా. ఏమిటండి మీ ధైర్యం? ఏం చూసుకుని 10,000 ఇస్తానన్నారు? కొంపలో 10 రూపాయలకి దిక్కులేదే. కొంపలో 10 రూపాయలు లేకపోగాక ఊళ్ళో 10 లక్షల పరపతుండే ఈ సాంబాయికి. ఇదిగో పిల్ల బిళ్ళని నూరు తెచ్చి అడగాలే గాని వినాయకరావు గారు, కనకరావు గారు ఎవరు చేరే? నలుగురు నాలుగు వైపులా నడుగట్టి శుభకార్యం కాస్తా వాళ్లే జరిపిస్తారు. మన వల్ల కన్యాదానం చేసి పక్కన నిలబడమే. అది కాదండి. ఏది కాదు, నీకేమి తెలియని ఊరుకో. అసలు మీ ఆడవాళ్ళ పద్ధతి ఎంత? ముగ్గురు గొప్పతనాన్ని చస్తే ఒప్పుకోరు. అయ్యో, నీ పనంటే నా పని కాదటయా. అదేమిటో చెప్పు, కళ్ళ కదుగు చేస్తాను. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. శుభం. బంధుమిత్ర సపరివారికి వస్తాం. ఒరే సింహాచలం, ఆ తేదీ ఏదో గోడ మీద రాసి నాకు గుర్తు చేయి. అయ్యారండి, పట్టపేట నుంచి పొల్లయ్య వచ్చాడండి. ఏ 15,000 పట్టమంటాడండి. ఓహో, ఇస్తానన్నాం కదా. 15,000 కాదు, 20,000 ఇస్తాం. ఇదిగో, కొత్తపేటలోనే కాదు చింత తోటలో ఓట్లు కూడా ఒక్కరు కూడా బీరు పోకూడదని చెప్పేసి చెప్పా. ఏమిటయా సాంబయ్య? ఏమీ లేదండి, ముహూర్తం పెట్టడానికి 10,000 కావాలి. మొత్తానికి 10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నీ పనే మెరుగయ్యా. తమలాంటి వారు ఉంటే నాకెంత భరోసా అండి. పిచ్చుడు మా ఆవిడ భయపడుతుంటే నేను అదే చెప్పాను. వినాయకరావు గారు ఒక్కరు నడుము పెట్టుకుంటే చాలు, 10,000 ఆయనకు ఒక లెక్క. 10,000 కావాలన్నమాట. 10,000 సరిపోతుందా? ఇంకేమన్నా సరిపోతుంది. అయ్యగారు, ఎవరైనా సుబ్బారావు ఎలాగొచ్చా? 10,000 కావాలండి. 10,000 రూపాయలా పైసలా? రూపాయలండి. ఆహా, నీకు 10,000 కావాల్సి వచ్చింది. పాపం మన సామయ్య గారికి కూడా 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందట. ఏరా, ఎప్పుడైనా 100 రూపాయల కాగితం చూసా? చూడలేదండి. 100 రూపాయల కాగితం చూడని వాడికి 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. బొత్తిగా 10 రూపాయలకి 10,000కి తేడా లేకుండా పోతుంది. ప్రతి వాడికి డబ్బు 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 డబ్బు. ఏమన్నా చెట్ల కాస్తుండ్రా? నువ్వెంత, నీ బ్రతికెంత? నీ ఎంత వచ్చుకు నువ్వు సరాసరి నా దగ్గరకు వచ్చి 10,000 కావాలని అడగడానికి నీకు ఎన్ని వేలు కూడా ఉన్నాయా? ఎంత అమాయకుడు అయ్యా సాంబయ్య! ఆ వినాయకరావు పిసినార్తనం ఊరందరికీ తెలుసు కదయ్యా. వాడు పిల్లికి బెత్తం పెట్టడు, నీకు 10,000 ఇస్తాడా? అంతేలే, వాళ్ళేటోళ్ళు అంతా ఉత్తి మాటలతోనే సరిపెడతారు. సరే, 10,000 కాకపోతే 25,000 ఇస్తానయ్యా. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించు. ఏమిటండి కనకయ్య గారు? ఏం లేదయ్యా, పెళ్ళనగానే మా ఆడది జ్ఞాపకానికి వచ్చిందయ్యా. అవునండి, మహాలక్ష్మి గారు మహా దొడ్డ ఇల్లా కానీ వెళ్ళిపోయింది కదా. రేపు నేను ఎలక్షన్లో నెగ్గాననుకో, డెఫినెట్ గా నెగ్గుతాను. అప్పుడు సభలు, సమ్మానాలు, ఊరేగింపులు. నిజమేనండి, ఈ శుభ సందర్భంలో ఆవిడే ఉంటే ఎంతో నిండుగా ఉండేది. అవునా? మీ కూతుర్ని నాకిచ్చి చేశావనుకో, అంతకంటే నిండుగా ఉంటుంది. అనుకోవయ్యా. ఇదిగో సాంబయ్య, నీ ఓల్డ్ ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీ మీద మేసేయచ్చు. మీలా నోటుకొచ్చినట్టు కూసగుణం, పశువుల మేషగుణం నాకు లేదయ్యా. ఎంత మాట, ఎంత మాట! ఏమండి, పెళ్ళిని పని కాలేదు కదూ? నాకు తెలుసండి, అందరూ మీలాంటి అమాయకులు మంచి వాళ్లేని అనుకుంటారు. మీరు మాటల వరకే తప్ప చేతుల్లో ఎవరూ సాయపడరండి. అందుకే తొందరపడి అన్నయ్య దగ్గర మాట జారొద్దన్నాను. అన్నయ్యనే ప్రతిమాలు, పామాలు. వద్దు భాగ్యం, వద్దు. ఎవరిని ప్రతిమాలక్కర్లేదు. అన్నమాట దక్కించుకోలేని అసమర్థుడు కాదు ఈ సాంబయ్య. అనుకున్న ముహూర్తానికే అనుకున్న కట్టంతోనే అమ్మాయి పెళ్లి జరిపిస్తాను. వారణాసి వారి వంశమేనాది. నా అవసరానికి అక్కడికొచ్చే అసలైన అభిమానులు ఎవరో తెలుసుకుంటారు. భోంచెదురుగాని రండి. ప్రొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నారు. నాలుగు మెతుకులైన ఎంగిలి పడుతురుగాని లేవండి. మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. పని కాలేదని ఇలా కుంగిపోతే ఎలా చెప్పండి? అసలు ఇది మన తప్పు కాదండి. ఆ శక్తులకు ఆడపిల్లని వరంగా ఇచ్చిన ఆ పరమేశ్వరుడు తప్పు. పరమేశ్వరుడు, అవును భాగ్యం, మానవ మాతృలిందని అడిగాను. కానీ ఈ విషయం నా దేవుణ్ణి అడగలేదు. చూశావా, ఈ పెళ్లి జరిపించే బాధ్యత ఆయనది. ప్రతి ఏటా ఆయన కళ్యాణం జరిపించే నా ఇంట్లో కళ్యాణానికి ఆయన పూనుకోడా? తప్పకుండా పూనుకుంటాడు. కాని పక్షంలో ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడన్న బిరుదు నీకెందుకయ్యా అని నిలదీసి అడుగుతాను. ఆ శివుణ్ణి అడుగుతాను, ఆ దేవుణ్ణి అడుగుతాను. శివ!